ఫిఫ్టీ వన్ వెర్చ్ ఈరోజు మన ధ్యానం కొరకు యాభై ఒకటో కీర్తన వచనం నుండి తీసుకోనబడింది క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ దేవా నాయందు శుద్ధ హృదయము కలగచేము టుడే వి హియర్ ఎ టెరిబుల్ టైం ఇన్ కింగ్ డేవిడ్స్ లైఫ్ ఇది నానా దావిదీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి సందర్భాన్ని గురించి మనం వింటున్నాం అండ్ ద ఫెర్వెంట్ ప్రేయర్ హి లెరెన్డ్ టు మేక్ ఆఫ్టర్వర్డ్స్ దట్ గాడ్ వుడ్ నాట్ టేక్ అవే హిస్ హోలీ స్పిరిట్స్ చూడండి

నాకు పుట్టించుము దిస్ ప్రేయర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ సామ్ 51 ఈ ప్రార్థన 51వ కీర్తనలోని భాగం అండ్ సామ్ 51 ఇస్ వన్ ఆఫ్ ద సామ్స్ దట్ హస్ ఎ హిస్టారికల్ సెట్టింగ్ అటాచ్డ్ టు ఇట్ చూడండి 51వ కీర్తన చరిత్ర కలిగినటువంటి కీర్తనలు ఇది ఒకటి చూస్తున్నాం సామ్ 51 వాస్ రిటెన్ when the prophet nathan came to david and david committed after david committed adultery with bathsheba దావీదు బత్సబాతో పాపం చేసిన తర్వాత నా తాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించిన తర్వాత ఈ ప్రార్థన చేస్తున్నాడు ద స్టోరీ ఆఫ్ డేవిడ్స్ అడల్టరీ విత్ బత్సేబా ఈజ్ ఇన్ టూ శామ్యుల్ లెవెన్త్ చాప్టర్ దావీదు బత్సేబాతో చేసిన వ్యభిచారాన్ని గురించిన ఆ సంఘటనలన్నీ కూడా రెండవ సమయాల గ్రంథం పదకొండవ అధ్యాయంలో రాయబడ్డాయి ఇట్స్ ఎ టోటల్ షాక్ ఆఫ్ ఎ స్టోరీ ఇది నిజంగా ఎంతో విభ్రాంతి గోర్పించేటువంటి చరిత్ర కింగ్ డేవిడ్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ యాస్ పర్ వన్ శామ్యుల్ థర్టీన్ ఫోర్ మొదటి సమీల గ్రంథం పదమూడు అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారం దావీదు దేవుని హృదయానుసారుడుగా చెప్పబడ్డాడు హీ హ్యాడ్ జస్ట్ హెడ్ ద స్వీటెస్ట్ ప్రామిస్ ఫ్రమ్ గాడ్ అప్పుడే దేవుని ఉద్దరణ ఎంతో మధురమైన వాగ్దానం విన్నాడు ఆయన వాట్ గాడ్ సెట్ ఏమని చెప్పినాడు దేవుడు మై లవ్ విల్ నెవర్ బి టేకెన్ అవే ఫ్రమ్ యూ కాబట్టి నీ నుండి నేను నా సంతోషాన్ని తొలగించను యువర్ హౌస్ అండ్ యువర్ కింగ్డమ్ విల్ ఎండ్ ఫర్ ఎవర్ బిఫోర్ మీ కుటుంబము నీ రాజ్యము నిత్యము నా ఎదుట ఉంటుంది యువర్ త్రోన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్ నీ సింహాసనము శాశ్వత కాలం వరకు స్థిర స్థిరపరచబడి ఉంటుంది నాట్ లాంగ్ ఆఫ్టర్ ఎంతో ఎంతో కాలం కాకముందే ద ఆర్మీ హెడ్స్ ఆఫ్ దే వెంట్ ఫర్ ఎ వార్ ఇన్ ద స్ప్రింగ్ వసంత కాలమున రాజులు యుద్ధం చేయడానికి వెళ్ళారు అండ్ హిజ్ ఆర్మీ చీఫ్స్ హావ్ గాన్ తన సైన్యము సైన్యాధిపతులందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు బట్ కింగ్ డేవిడ్ స్టేడ్ బిహైండ్ ఇన్ జెరూసలేం అయితే రాజైన దావీదు యెరూషలేములోనే నిలిచిపోయాడు హి సా బత్షేబా అండ్ సెంట్ ఫర్ హర్ బత్షేబాని చూసినాడు ఆమెను పిలిపించారు దో షీ వాస్ ఎ మ్యారీడ్ వుమన్ అండ్ లేటర్ షీ ట్ ప్రెగ్నెంట్ ఆమె వివాహం అయిందే అయినా తర్వాత ఆమె గర్భం వచ్చింది సో వీ ఆల్ నో ద స్టోరీ దట్స్ వై నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇక ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే కాబట్టి నేను ఫౌండ్ అవుట్ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ ప్లాన్ సెండ్ ఫర్ అండ్ గివ్ టైం ఆఫ్ ఫ్రమ్ వార్ టు బి బి విత్ హిస్ వైఫ్ సో థింక్ దట్ విల్ ద ఫాదర్ ఆఫ్ దైల్డ్ తన కుట్రలో భాగంగా ఆయన ప్రణాళిక ఏమిటిదంటే మొదట యుద్ధంలో ఉన్న తన భర్త ఉరియాని పిలిపించి

మరల యుద్ధానికి పంపించి యుద్ధంలో మొదటి వరుసలో నిలబెట్టి తద్వారా శత్రువుల దాడికి గురై ఒరియా చంపబడాలి అని దట్ ప్లాన్ వర్క్ అది అనుకున్నట్టుగా జరిగింది సో బత్సేబా బికేమ్ డేవిడ్స్ వై ఇప్పుడు బత్సేబా దావిదకు భారీ అయింది అండ్ బోర్ హెమ్ ఎ సన్ ఆయనకు కుమారుని కన్నత్ దిస్ హోల్ అకౌంట్ కవర్స్ అబౌట్ ఎన్ ఇయర్స్ స్టైల్ కాబట్టి ఈ దృశ్యం అంతా కూడా ఒక సంవత్సరం కాలం జరిగింది డ్యూరింగ్ దట్ ఇయర్ వి హియర్ నథింగ్ ఆఫ్ డేవిడ్స్ రిపెంటెన్స్ ఆ సంవత్సర కాలం అంతట్లో కూడా దావీదు ఎక్కడ కూడా పశ్చాత్తాపపడిన

పాపం ఆల్ 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 థాట్స్ యాటిట్యూడ్స్ ఫీలింగ్స్ విల్ నన్ ఆఫ్ ఆర్ గుడ్ ఆయన ఆలోచనలు తలంపులు వైఖరి తన మనసులో ఉన్న సంగతులు ఏది మంచిగా దే ఆర్ సో కోల్డ్ అండ్ క్యాలజ్ వికెట్ పీపుల్ ఇన్ అవర్ వర్ల్డ్ వుడ్ సే దిస్ డేవిడ్ ఎ మ్యాన్ ఎంత చల్లబారిపోయిన పరిస్థితి అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు కూడా ఆయన చూసినప్పుడు దావీదా ఎంత చెడ్డవాడా అని అంటున్నారు ఇన్ సిన్ ఇట్ సీమ్స్ డేవిడ్ హ్యాడ్ దోరి స్వచ్ఛందంగా చేసిన పాపాన్ని బట్టి పరిశుద్ధాత్మని కోల్పోయినాడు నుండి పారిపోయినాడు హూ ఈస్ దిస్ కింగ్ యొక్క ఎవరి ఆయన ఆ మనిషి ఆదావిదే కాదు ఇక్కడ హౌ డి దిస్ హ్యాపీ ఎట్లా జరిగింది ఇదంతా వీఆర్ గోయింగ్ టు సీ ఆ సంగతులు ఇప్పుడు మనం ఆన్సర్ ఈస్ ప్రతి డిస్టర్బింగ్ ఆ జవాబు అనేది ఎంతో కలత పరిచేది దిస్ హ్యాపీ బికాస్ డేవిడ్ వాస్ బోర్న్ విత్ ఎ సిన్ఫుల్ నేచర్ అంటే కూడా దావీదు పాపపు స్వభావంతో పుట్టిన కారణాన్ని బట్టి జరిగింది జస్ట్ లైక్ యు అండ్ మీ నీలాగా నాలాగానే హి మియర్లీ డిడ్ వాట్ వి ఆల్ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మనం అందరం కూడా ఏమి చేస్తూ ఉంటామో అదే ఆయన చేసింది కూడా హౌవర్ ఏదేమైనా ఇస్ ఇంట్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ స్టాండింగ్ ఫర్మ్ వన్ మూమెంట్ అండ్ ఫాలింగ్ ది నెక్స్ట్ ఒక క్షణం పాటు ను స్థిరంగా నిలబడ్డట్టే ఉంటుంది మరుక్షణం పడిపోతున్నావు అనేది సత్యం కదా వన్ మూమెంట్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ ఇన్ క్రైస్ట్ ఫర్గివ్నెస్

మన యొక్క చూపు మన మనసు మురికి గుంట మీద పోతుంది వన్ మూమెంట్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ యువర్ నైబర్స్ బెనిఫిట్ క్షణం పాటు మన పొరుగువాడి యొక్క ప్రయోజనం లాభం కొరతాం దెన్ నెక్స్ట్ యు ఆర్ బ్యాక్ టు సెల్ఫిష్ గోల్స్ మరుక్షణంలో మన స్వార్థపూరితమైన ఉద్దేశాలు నెరవేర్చుకో వన్ మూమెంట్ యు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ బ్లెస్సింగ్ యు సో ఎపెండెంట్లీ క్షణం పాటు దేవుడు నీకు సమృద్ధి ఆశీర్వాదాలు ఇచ్చిన కారణం బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలనుకుంటే నెక్స్ట్ యూ టేక్ ద క్రెడిట్ ఫర్ యువర్ సెల్ మరుక్షణంలో చూస్తే ఇవన్నీ కూడా నేను సాధించిన అనుకుంటా వన్ మూమెంట్ యు టెల్ యువర్ సెల్ఫ్ దట్ యూ హాఫ్ ఇండి ఎగనిస్ట్ గాడ్ క్షణం పాఠేమో దేవునికి విరోధంగా పాపం చేసానని చెప్తాం దెన్ నెక్స్ట్ మొమెమెంట్ యూ కమ్ అప్ విత్ సంగ్ గుడ్ ఎక్స్క్యూజెస్ మరుక్షణం అన్ని సాకులు చెప్తాం

ద ద టేస్ట్ ఆఫ్ ఇటర్నల్ డెత్ ఆ ఆ అనుదిన జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు యుద్ధంలో ఉన్నటువంటి అనుభవాలు నిజంగా మనం మరణానికి సో దట్ సిన్ ఈ సంథింగ్ దట్ సో ఈజీలీ అండ్ యొక్క అయోగ్యతల గురించి నిజంగా పాపం అనేది తన ఊరిలో చిక్కించుకునేటువంటిదిగా అనిపిస్తలేదా బట్ ఇట్ ఆల్సో టెల్స్ మీ దట్ మై ఓన్ సిన్ఫుల్ నేచర్ ఈజ్ మై గ్రేటెస్ట్ థ్రెట్ అండ్ మై గ్రేటెస్ట్ సొంత పాప నాకు గొప్ప ముప్పును అది నాకు ప్రధాన శత్రు కదా టు థింక్ దట్ అవర్ థింగ్స్ అదర్ థింగ్స్ ఆర్ మోర్ డేంజరస్ ఆర్ మోర్ అర్జెంట్ ఫర్ అవర్ అటెన్షన్ ఈస్ టు గ్రో కేర్లెస్ అండ్ కేర్ విత్ డిసాస్టర్ కాబట్టి ఇతర విషయాలు ఇవి వేరే విషయాలు చూసినప్పుడు ఇవి ఎంతో ప్రమాదకరమైన ఇవేమో అపాయకరమైన నన్ను నాశనం చేసేవని అనుకుంటున్నాం బట్ కానీ యాక్చువల్లీ అవర్ ఓన్ సింఫుల్ నేచర్ ఇస్ మోర్ డేంజర్ మన సొంత పాప నైజమే ఎంత ప్రమాదకరం దిస్ ఇస్ నాట్ ఎ గేమ్ ఇది ఏదో ఒక ఆట కాదు ఇట్ ఈ లైఫ్ అండ్ డెత్ ఇది మా చావు బతుకుల సమస్య అండ్ ఇట్ టెల్స్ మీ దట్ ఐ నీడ్ ద హోలీ స్పిరిట్ ఇది నాకు పరిశుద్ధాత్మ అవసరం అని చెప్తుంది కింగ్ డేవిడ్ హాడ్ ఫాలెన్ ఇంటు ద పిట్ ఆఫ్ అన్బిలీఫ్ అండ్ హి వాస్ నాట్ కాలింగ్ ఫర్ హెల్ప్ రాజైన దావీదు అవిశ్వాసమనే గోతిలో పడిపోయినాడు కానీ సహాయం కొరకు మరపెట్టడం లేదు ఇన్ మెర్సీ గాడ్ సెంట్ హిస్ ప్రాఫెట్ నాతాన్ టు డేవిడ్ దేవుని కృపను బట్టి దేవుడు ప్రవక్త అయిన నాతాను ని దావీద్ దగ్గర పంపించాడు నాతాన్ రెబ్యూక్ డేవిడ్ ఫర్ హిస్ సిన్స్ దట్ సో డిస్ప్లీజ్డ్ గాడ్ నాతాన్ వచ్చి దావీదు నిజంగా దేవుని ఎంత అసంతోషపరిచిన పాపాను గురించి నా తాను దావీని గద్దించిన బట్ వై కింగ్ డేవిడ్ కేర్ డ్ అసలు ఎందుకు పట్టించుకోవాలి సంవత్సరం పాటు తాను చేసిన పనులు పట్టించుకోలేదు ఆయన బట్ ద వర్కింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డేవిడ్ అగ్రీడ్ విత్ గాడ్ అండ్ కన్ఫ్యూస్ అయితే పరిశుధాత్మ జరిగించిన కార్యాన్ని బట్టి దావిదు పాపిని అని ఒప్పుకున్నాడు ఆయన ఆయన సమ్మతించాడు తన పాపములు ఒప్పుకున్నాడు ఐ హావ్ సిండ్ అగేన్స్ట్ ద లా నేను దేవునికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు ద స్పిరిట్ లెడ్ డేవిడ్ టు వన్స్ అగైన్ బి కన్సర్న్డ్

ఆత్మ తన ప్రియమైన కార్యం జరిగింది స్పోక్ త్రూ నాథాన్ అగైన్ టు డేవిడ్ సేయింగ్ మరలా నాథాన్ తో చెప్పి నువ్వు వెళ్ళి దావిడ్ తో ద లార్డ్ హస్ టేకెన్ అవే యువర్ సిన్ దేవుడు నీ పాపములను తొలగించాడు ద స్పిరిట్ లెడ్ డేవిడ్ టు బిలీవ్ దట్ వాస్ రియల్లీ ట్రూ నిజంగా ఇది సత్యమే అనే ఆత్మ నమ్మేటట్లుగా నింపుచి ననే సో డేవిడ్స్ స్పిరిట్ డ్రివెన్ హార్ట్ పోర్స్ అవుట్ ఎ ప్రేయర్ టు హిస్ హెవెన్లీ ఫాదర్ కాబట్టి దావీదు ఆత్మచేత నడిపించబడినవాడే పరలోకపు తండ్రిని ఆయన మొరపెడుతున్నాడు ఇట్ ఇస్ ఎ కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ ప్రేయర్ ఫ్రమ్ అన్వర్తి అండ్ అండజర్వింగ్ లిప్స్ ఆఫ్ కింగ్ డేవిడ్ టు ద లార్డ్ అయోగ్యతతో కూడినటువంటి మనసు కలిగి పెదవులతో కూడా దావీదు చేసినటువంటి ఆయన హృదయం కుమ్మరిస్తు చేసిన ప్రార్థన ఇట్ ఇస్ ఎ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ వే ఎస్పెషల్లీ దట్ డేవిడ్ డేర్స్ టు ఆస్క్ ఫర్ ఫర్గివనెస్ అండ్ గో టు గాడ్ ఫర్ రెస్క్యూ ఎంత ధైర్యంతో నిశ్చయితతో అని చేసిన ప్రార్థనలో ప్రాముఖ్యంగా నన్ను విడిపించు నన్ను రక్షించు అని ధైర్యంగా అడుగుతున్నాడు దేవుని బికాస్ డేవిడ్ నోస్ గాడ్ ఇస్ అన్ఫాథమబుల్లీ కంపాషనేట్ అండ్ మెర్సిఫుల్ ఎందుకనగా దేవుడు ఎంతో వాత్సల్యత బాహుళ్యం కృపా బాహుళ్యం కలిగిన వాడు ఎరిగి ఉన్నాడు ఆయన సో ఇన్ సామ్ 51:1 హి సేస్ 51వ కీర్తన మొదటి వచనంలో చెప్తున్నా హౌ మెర్సీ ఆన్ మీ ఓ గాడ్ అకార్డింగ్ టు యువర్ అన్ఫెయిలింగ్ లవ్ అకార్డింగ్ టు యువర్ గ్రేట్ కంపాషన్ బ్లాట్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్ దేవా నీ కృప చొప్పున నన్ను కరణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమంలో తుడిచివేయము లేటర్ కింగ్ డేవిడ్స్ ప్రేస్ ఆ తర్వాత మరలా దావీ ఇంకా ప్రార్థన చేస్తున్నా క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ ఎస్టెడ్ ఫార్ స్పిరిట్ విత్ ఇన్ మీ డో నాట్ క్యాస్ట్ మీ ఫ్రమ్ యువర్ ప్రజెన్స్ ఆర్ టేక్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ రిస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్

మరి దావీ ప్రార్థన పాఠం నేర్చుకున్నావా హి కాల్డ్ ఆన్ గాడ్ టు క్రియేట్ ఎ క్లీన్ హార్ట్ విత్ ఇన్ హేమ్ కాబట్టి తనలో శుద్ధ హృదయాన్ని పుట్టించమని నూతన హృదయాన్ని పుట్టించమని దావీ కోరుతున్నాడు క్రియేట్ ఈ సచ్ లిటిల్ వర్డ్ యట్ షోస్ దేవిడ్ అండర్స్టూడ్ నో ఎబిలిటీ టు హావ్

జస్ట్ ఎ బంచ్ ఆఫ్ డర్టీ డ్రై బోన్ స్వాభావికంగా నేను మురికి జీవితమును ఎండిపోయిన ఎముకలు బ్రతుకున్నాను ఐ యామ్ డెడ్ ఇన్ సిన్ అండ్ హ్యావ్ నో సొల్యూషన్ ఐ కెన్ కాల్ మై ఓన్ పాపములో చచ్చిన వాడిని నాంతట నేను ఏ పరిస్కారాన్ని చేసుకోలేను బట్ ద హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ దిస్ ప్రేయర్ టు టీచర్స్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ డస్ డు ఫర్ అస్ అయితే పరిశుద్ధాత్మయ నిజంగా దేవుడు చేసేటువంటి ఆ కార్యం ఏది చేయాలని కోరుతున్నాడు పరిశుద్ధాత్మ నేర్పిస్తుంది అట్లా చేయాలని అండ్ హీ క్రియేట్స్ అస్ క్లీన్ ఇన్ హీ సైట్ త్రూ జీసస్ కాబట్టి యేసు ప్రభు ద్వారా తన దృష్టికి మనల్ని శుద్ధులుగా పవిత్రులుగా చేస్తున్నారు దెన్ వాట్ హస్ హ్యాపెన్ టు యువర్ సిన్స్ అప్పుడు నీ పాపములకు ఏమైంది వర్ దే నాట్ ప్లేస్డ్ ఆన్ గాడ్స్ వన్ అండ్ ఓన్లీ సన్ ఆన్ ది క్రాస్ అవన్నీ కూడా ఏకైక కుమారుడు దేవుని యొక్క ఏకైక కుమారుడైన యేసు ప్రభు వారికి ఆ శిలో మీద వేయబడినప్పుడు నీ పాపం ఆయన మీద వేయబడలేదా అండ్ వాట్ దెన్ తర్వాత ఏమైంది మరి

నో నీట్ టు కంటిన్యూస్ ఇంకా పాపంలో కొనసాగవలసిన అవసరం అవైలబుల్ ఈవెన్ టుడే

Let us pray. Loving Heavenly Father, though we are born again, we are not perfect. As we are leading our lives in this sinful body, slippery world, and also, O Lord, so settle Saturn as our enemy, there is a possibility for us to stumble. అండ్ ఆల్సో టు ఫాల్ దేవా పాప భూయిష్టమైనటువంటి ఈ శరీరంలో జీవించినంత కాలం జారుడుగా ఉన్నటువంటి ఈ లోకంలో జీవించినంత కాలం

దేవన సమకూర్చి జీసస్ క్రెష్యస్ పెసు ప్రభు మూల్యమన నమంగా ప్రార్థించి వేరుపట్ట నేను